నమస్తే గురువుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే కనుక చాలా వరకు ఏంటంటే బ్రహ్మంగారు చెప్పిన మాటల ప్రకారంగానే ఇది జరుగుతుంది ఈ విపత్తు అనేది ఏదైతే ఈ ఎఫెక్ట్ ఉందో ఈ మహమ్మారి ఏదైతే ప్రజల్ని మొత్తం టోటల్ ప్రపంచాన్ని ఏదో గడగడలా ఉడికి ఉనికిస్తుంది సో ఇదంతా కూడా బ్రహ్మంగారి మాటల ప్రకారంగానే ఇంత జరుగుతుందని అని అంటున్నారు కానీ కొంతమంది ఇది ఒక సైన్స్ మూఢనమ్మకాలతో ఇది బ్రహ్మంగారు చెప్పారనో లేకపోతే ఏదో గ్రహాలు అనో లేదంటే రాసులనో ఏదో కలవడం వల్ల కాదు ఇది ఒక సైన్స్ ఇది ఒక వైరస్ ఇలాంటివి ఇంతకుముందు వ్యాధి ఇవన్నీ కూడా వచ్చాయి అని కొంతమంది అంటున్నారు కానీ కొంతమంది ఏమంటున్నారు బ్రహ్మంగారి మాటల ప్రకారంగా ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్కి ఒకసారి పంతొమ్మిది వందల డెబ్భై చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల ఎనభై ఇలాగా కొన్ని హండ్రెడ్ ఇయర్స్కి ఇలా వస్తోంది అని కొంతమంది అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి గురువుగారు బ్రహ్మంగారు ఆయన చాలా విషయాలు తన యొక్క కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది ఆయన చెప్పిన కాలజ్ఞానంలోని వాక్యాలన్నీ కూడా పద్మపురాణంలో ఉన్నాయని చెప్పేసిన దాన్ని విశదీకరించి విపులీకరించి మనకు అర్థమయ్యే విధంగా చెప్పానని చెప్పి తనే చెప్పినటువంటి పద్మపురాణంలో ఉన్నటువంటి వాక్యాలు పద్మ సంభవుడిగా ఉన్నటువంటి నేను చెప్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు ముఖ్యంగా వచ్చేసేసి ఆయన ఇది కాదండి చాలా విషయాలు చెప్పారు దీంట్లో ఆయన చెప్పిన విషయాల్లో కలియుగంలో ఎలాంటి పరిస్థితులు కలియుగం ప్రారంభమైన తర్వాత ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ రకమైనటువంటి దేశకాల పరిస్థితులు ఏర్పడతాయి దానివల్ల గడిగేటువంటి ఇబ్బందులు ఏంటి వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా వస్తాయి సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి ఎందుకంటే ఆ రోజున ఉన్న దేశకాల పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను ఎదిరించడం కోసం ప్రయత్నించినటువంటి ఆయన ఒక సంఘ సంస్కర్త సంఘంలో వచ్చేటువంటి కులాలు మతాలు వీటి వల్ల ఉండేటువంటి ఇబ్బందుల్ని ఏ మతంలో పుట్టినవాడైనా సరే ప్రసిద్ధుడిని తన యొక్క శిష్యుడిగా చేసుకున్నాడంటే ఒక దూదేకుల కులంలో పుట్టినటువంటి సిద్ధయ్య అంటే కన్వర్టెడ్ ముస్లిం ఆ రోజుల్లో దాని ప్రకారం తను ప్రధాన శిష్యుడిగా చేసుకున్నాడు ఆయన అంతేకాకుండా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని అంటే వేదాలు కానీ శాస్త్రాలు కానీ అన్ని బ్రాహ్మణ యొక్క ఆధీనంలో ఉన్నాయి అలాంటి స్థితిలో ఉన్న దాన్ని తను కృషి ద్వారా ఒక వ్యక్తి ఏ కులంలో పుట్టినప్పటికీ కూడా విజ్ఞానాన్ని సంపాదించడానికి కులం అనేది అర్హత కాదు దాంతో పాటుగా వచ్చేసి ఆయన పోరాటం సమాజంలో ఉన్నటువంటి కొన్ని విపరీతమైనటువంటి దురాచారాల మీద కూడా జరిగింది ఎందుకంటే ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు తీసుకోవచ్చు పోలేరం చేత నిప్పు తెప్పించటం కానీ ఇలాంటివన్నీ కనుక మీరు గమనించినట్టయితే బ్రహ్మంగారు ఆ రోజున ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని దురాచారాలను రూపుమాపడం కోసం ఎవరైనా సరే ఒక వ్యక్తి తన పరిధి తన యొక్క బాధ్యతను మర ప్రవర్తిస్తే కలిగేటువంటి విపరీతాలు కాలం ఏ విధంగా దాన్ని చక్కదిద్దడం కోసం ప్రయత్నిస్తుంది ఎలాంటి విధమైనటువంటి కాలంలో వచ్చే మార్పులు ఎందుకంటే కలి ప్రవేశించిన తర్వాత ఐదు వేల సంవత్సరాలకు క్రమంగా భూమి మీద ధర్మం అంతరించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీనికి మళ్ళీ భగవంతుడు అవతరించాలి ఎందుకంటే యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యర్థానం అధర్మస్య తదాత్మానం సుజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాయక చైత దుష్కునాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అది శ్రీకృష్ణుడు చెప్పిన మాట భాగవతంలో ఆయన ఎప్పుడైతే ఈ భారతంలో ధర్మానికి హాని కలిగినప్పుడల్లా నేను ఉద్భవిస్తాను అని చెప్పాడు దాని ప్రకారం మళ్ళీ ఆయన విష్ణువు తన యొక్క బాధ్యతను తీసుకొని ఆయనే అంశ కాబట్టి తను వీరభోగ వసంతరాయలుగా అవతరిస్తాను అని చెప్పని శ్రీకృష్ణ మన ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయన మీరు చాలామందిని గమనించండి వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఎత్తు చూపెడుతున్నాయి సమాజ నియమాలకి తగ్గట్టుగా ఏ విధంగా సంచరించాలి సమాజం ఏ విధంగా క్రమ పద్ధతిలో నడవాలి అనే దానికి కొన్ని సూత్రీకరించారు అలా సూత్రీకరించినటువంటి సమాజం సంబంధించినటువంటి నియమాలను కట్టుబాట్లను వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ విధానంలో వాళ్ళు సూత్రీకరించి ఏర్పరచడం జరిగింది అంతేకాకుండా ఆయన చిన్న వయసు దగ్గర నుంచి అంటే అచ్చమ్మగారి ఇంట్లో ఉన్నప్పటి నుంచి రవ్వల కొండలోకి వెళ్ళి గుహలో కూర్చొని తను కాలజ్ఞాన వాక్యాలు రాసి తర్వాత కాలజ్ఞానాన్ని జనాలందరికీ ప్రచారం చేయడం కోసం ఒక ప్రాంతంలో తిరిగాడు ఆయన అంటే ఇదంతా రాయలసీమలోని రెండు మూడు జిల్లాలకు సంబంధించి కర్నూలు జిల్లా కడప జిల్లా ఒక రకంగా చెప్పాలంటే అనంతపురం ఆ ప్రాంతానికి సంబంధించిన ఎక్కువ ఉంటాయి అయితే ఆయన దృష్టిలో ప్రపంచ ఫలితాలు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం అనుకున్నటువంటి కొన్ని ఉపద్రవాలు ఇవి రావడానికి కారణం ఇప్పుడు ఏది కూడా ఒక వ్యక్తి చెప్పడానికి కార్యకారణ సంబంధాలు విశ్లేషించుకోవాలి మనకి కొన్ని కొన్ని ప్రాచీనమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి వాటిల్లో ఏంటంటే వివరాలు ఉన్నాయి అంటే ఈ సంవత్సరంలో వచ్చినటువంటి గ్రహణం వల్ల దాంతోపాటు ఆరు గ్రహాలు కలిసినాయి అంటే మీరు అంటువ్యాధులు ప్రబలటానికి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కేతువుని కారకుడిగా చెప్తున్నాం కేతు గ్రస్తమైనటువంటి సూర్యగ్రహణం సూర్యుడు అనేవాడు గనక అస్తంగతుడైనప్పుడు సూర్యుడు అనేటువంటి గ్రహణంలో చేరినప్పుడు సూర్యగ్రహణం కొన్ని ఉత్పాతాలను విపరీతాలను ఇచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఖగోళ సంఘటన కింద చెప్పడం జరుగుతుంది ఎప్పుడైనా సూర్యగ్రహణం జరిగినప్పుడు ఆ గ్రహణ మార్గంలో కొన్ని విపరీతాలు పడుతున్నాయి అది మనకు వస్తున్నటువంటి ఒక గ్రహణం జరిగింది తర్వాత ఏం జరిగింది అనేది విశ్లేషణ చేసుకుంటే ఆ ప్రాంతంలో ఒక రకమైనటువంటి అరిష్టం జరుగుతుంది ఈ అరిష్టాలు అనేది ఈ సంవత్సరం వచ్చినటువంటి గ్రహణం ఇరవై ఆరో తారీఖు వచ్చినటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో షష్ఠగ్రహ కూటమితో కూడుకున్న సూర్యగ్రహణం ఆరు గ్రహాలు కలిసి ఉన్నాయి గ్రహషట్క సమాయోగే మంత్రిణాం మరణం భవేత్ పశ్వశ్యాది భయం సర్వం శంకరాది జనక్షయ పట్టరాజ్ఞో వినాశో వా మహాభయం వా ఇది అక్కడ దాంట్లో ఈ రకమైనటువంటి షష్ఠగ్రహ కూటమికి చెప్పినటువంటి వాక్యం దీనివల్ల శంకరజాతులు నశిస్తాయి పశ్వశ్యాది భయం సర్వం మంత్రిణాం మరణం భవేత్ శంకరాది జనక్షయ పటరాజ్ఞో వినాశో మహాభయ మదాపి ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి కారణం ఈ సూర్యగ్రహణం ఒకటి దాంతోపాటు కేతుగ్రస్త సూర్యగ్రహణం దాంతో బుధుడు దాంతోనే గురుడు దాంతోనే శని దాంతోనే వశస్ చంద్రుడు ఇలా అమావాస్య రవిచంద్రుడు కేతువు కలిశారు అదొకటి అనుకుంటే దీంతోపాటు మిగతా మూడు గ్రహాలు బుధకేతువులు కలిస్తే జ్యోతిష్యంలో కూడా ఒక రకమైనటువంటి అంటువ్యాధులు కానీ చర్మవ్యాధులు కానీ ప్రబలేటువంటి యోగం కింద చెప్పడం జరుగుతుంది ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగడానికి కారణం ఈ సూర్యగ్రహణంతో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమిని కనుక మనం సరైన విధానంలో కనుక ఎదుర్కొని తద్వారా ఉత్పాతాలను నివారణ కోసం తత్శాంతులు కనుక చేయించుకున్నట్లయితే ఆ గ్రహణం ద్వారా ఏర్పడేటువంటి విపరీత ఫలితాలు నశిస్తాయి అయితే కాలంతో పాటుగా కొన్ని మార్పులు అనేవి సహజంగా వస్తాయి కాలం మార్ నడుస్తున్నప్పుడు కొన్ని గ్రహస్థితి గతులను అనుసరించేసేసి ఈ కాలంలో వీళ్ళకి అధికారం వస్తుంది ఈ కాలంలో వీళ్ళకి అధికారం పోతుంది ఈ కాలంలో సమాజంలో ఈ మార్పులు వస్తాయి ఇవన్నీ ఆయన చెప్పిన విధానంలో చాలా ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఆయన సూచించిన విధంగానే జరుగుతోంది అనేది కాకుండా ఆయన భవిష్యత్తుని సరిగానే అంచనా వేయగలిగారు ఆ రోజున కాల పరిస్థితుల్లో తనకున్నటువంటి తక్కువ లిమిటేషన్స్లో ఆయన ఎంత విశ్లేషణ చేశాడో అర్థం చేసుకోండి అంటే ఆయన ఒక రకంగా ఆ రోజున మీరు ప్రపంచంలో కనుక ఎస్ట్రోటామిస్ట్ ఒకడు మన బ్రహ్మంగారు ఒకడు ఇలాంటి వాళ్ళని వెంగా అని చెప్పేసిన అమెరికాకి సంబంధించినటువంటి ఒక ఒక బ్లైండ్ లేడీ ఉంది ఆమె కూడా ఒకటి ఆ ప్రాంతానికి సంబంధించిన అమెరికాకి సంబంధించిన ప్రొడక్షన్స్ చాలా చెప్పారు వీళ్ళు ఏంటంటే భవిష్యత్ అనేది అంటే మనకు జ్యోతిష్యంలో కూడా యురేనస్ అనే గ్రహం భవిష్య జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆ యురేనియస్ అనేటువంటి గ్రహం మంచి ఉంచస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ భవిష్యత్తు చెప్పేటువంటి స్థితిని వాళ్ళు చేరుకుంటారు ఇలాంటి స్థితిలో బ్రహ్మంగారికి సంబంధించినటువంటి గొప్పదైనటువంటి యోగాలు అదిలో కూడా ఆయన చెప్పడంలో కూడా దాన్ని చక్కగా విశ్లేషణ చేసుకుంటూ పామరులకు అర్థమయ్యే విధంగా తెలియజెప్పారు కాబట్టి ఇవాళ కూడా ఆయన వాక్యాలు మన రాయలసీమ ప్రాంతంలో చాలామంది తత్వాలుగా పాడుకుంటున్నారు దీన్ని బట్టి మీరు ఒకసారి అంచనా వేయండి బ్రహ్మంగారు ఆయన నిజంగా దేశకాల పరిస్థితులను తను ఎదుర్కొని ఒక మంచి సమాజాన్ని స్థాపించాలనేటువంటి సంకల్పంతో ఆ ఉన్నటువంటి వర్ణ వ్యవస్థలో ఒక రకమైనటువంటి బ్రాహ్మణ అహంకారానికి వ్యతిరేకంగా ఆయన చాలా విశేషమైన పోరాటం చేసి ఇంత కాలజ్ఞానాన్ని సముపార్జించి ప్రజలకు పెట్టారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే విశ్వబ్రాహ్మలందరూ కూడా బ్రహ్మంగారులు గారు ఎన్టీఆర్ పుట్టాడు కాబట్టి అమ్మవారు అందరూ ఎన్టీఆర్లు కాదు ఆది శంకరాచార్య పుట్టి పుట్టాడు కాబట్టి బ్రహ్మ బ్రాహ్మలందరూ ఆదిశంకరాచార్యులు కాదు అయితే దాన్ని ఎలా జీవించాలి వాళ్ళు ఎలా జీవించారు మనం ఎలా జీవించాలి దానికి అనేది ఆయన నిర్దిష్టంగా ఆయన రూపకల్పన చేశారు దాన్ని కనుక మనం అనుసరించినట్టయితే దాని ప్రకారం మన జీవితాన్ని కనుక నిర్మించుకున్నట్టయితే తప్పనిసరిగా కాలంతో వెళ్ళిన వాడు సక్సెస్ అవుతాడు విజయవంతమైన ఫలితాలు పొందగలుగుతాడు అలాంటి కాలజ్ఞానాన్ని మనకు అందించాడు దాన్ని మనం సముపార్జించినటువంటి కాలజ్ఞానాన్ని చక్కగా వినియోగించుకున్నట్టయితే కాలంతో పాటుగా చర్చించిన వాళ్ళ మాత్రం విజయవంతమైన జీవితాన్ని పొందగలుగుతాం అలాగే ఇప్పుడు మనం ఈ డిజిటల్లో చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది ఏంటంటే బాల మేధావి అభిజ్ఞ ఆనంద్ అనేది తను ఫిబ్రవరి నుంచి ఈ మే వరకు ఈ విధంగా ఉండబోతుంది ఈ కాలంలో అంటే ఈ మహమ్మారి ఏదైతే వచ్చిందో అది తను ముందుగానే చెప్పాడని అది ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పడం జరిగింది సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారో తను అంత చిన్న వయసులోనే తను ఇదంతా కూడా ఎలా చెప్పగలుగుతున్నాడంట నిజంగా చెప్పాలంటే అభిజ్ఞ ఆనందని తప్పనిసరిగా అభినందించి చేరాలండి ఎందుకంటే ఆ వయసులో ఇంత జ్ఞానం ఇన్ని భాషల్లో పాండిత్యం తర్వాత శాస్త్రం మీద చక్కని పట్టు మీరు డిసెంబర్ ఇరవై ఆరు గ్రహ ఏర్పడింది దాని దగ్గర నుంచి మే ఇరవై తొమ్మిది వరకు ఆయన చెప్తున్న ఫలితాలు ఉన్నాయి తర్వాత మీరు గమనించినట్లయితే ఆరు నెలల కాలం సూర్యగ్రహణం తర్వాత ఆరు నెలల కాలం ఉత్పాతాలు సంభవించే కాలం కింద చెప్తున్నాం ఒక గ్రహణం తర్వాత ఆరు నెలల కాలం పాటు సూర్యగ్రహణ విధంగా జరిగేటువంటి ఉత్పాతాలు సంభవిస్తాయి అని చెప్పి చెప్తున్నారు దాంతోపాటు ఆయన పేరు చెప్పలేదు కానివ్వండి చాలా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఏడు నెలల క్రితమే ఆయన ఈ ప్రొడక్షన్ సంబంధించిన వీడియో ఆ రోజుల్లోనే ఆయన నలుగు ఆయన విశ్లేషించి చెప్పడం జరిగింది అది ఈ రోజున వైరల్ అవుతుంది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆ వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బాలుడైనా సరే ఎందుకంటే బాలవాక్యం బ్రహ్మవాక్యం అంటారు జ్యోతిషంలో బాలజ్యోతిషం వృద్ధ వైద్యం అని చెప్తారు అంటే బాలు అనే వ్యక్తి ఒక వ్యక్తి ఒక బాల్యంలో ఉన్న వ్యక్తి జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో విశ్లేషణ చేసి ఫలితం చెప్తే ఆ ఫలితం తప్పదు అనేది చెప్తుంది మన శాస్త్రం కాబట్టి అలాంటి అభిజ్ఞానం చెప్పినటువంటి ఫలితాలను కనుక మనం గమనించినట్టయితే చాలా స్పష్టంగా ఈ రకమైన గ్రహస్థితి వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది విపరీతమైనటువంటి ఇబ్బందులు రోగస ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడతాయని చెప్పి స్పష్టంగా చెప్పగలిగాడు ఆ విధంగా ఆయన శాస్త్రంలో ఆయన మేధిని జ్యోతిష్యం మీద ఆయనకున్న పట్టు తప్పనిసరిగా మనందరం ఒప్పుకొని తీరవలసింది తప్పనిసరిగా అభినందించాలి ఎందుకంటే ఆ వయసులో ఇంత విశేషమైనటువంటి జ్ఞానాన్ని విశ్లేషించగలిగే శక్తి కూడా ఉంది అది చాలా గొప్ప విషయం భగవద్గ్గ అనుగ్రహం అతనికి పరిపూర్ణంగా ఉందని ఒప్పుకోవాలి గురుగారు ఏంటి అంటే అతను ఇంత చిన్న వయసులోనే వచ్చిందంటారా లేదు అంటే సాక్షాత్ బ్రహ్మంగారే పుట్టారంటారా ఏమో కాలం నిర్ణయిస్తుంది దాన్ని ఎందుకంటే బడో దేశకాల పరిస్థితులను బట్టి ఈ వ్యక్తి ఇదే ప్రవాహాన్ని కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఎందుకంటే అండి ఇప్పుడు ఏడేళ్ల వయసులో ఎనిమిదేళ్ల వయసులో ఆదిశంకరుడు కూడా కనకధార స్తోత్రంతో బంగారు ఉసిరికాయల వాన కురిపించాడని చెప్తారు అలానే బ్రహ్మంగారు కూడా చిన్నప్పుడు చాలా చిన్న వయసులో గరమిరెడ్డి గారి ఇంట్లో తన గేదెలు అది పశువులు కాసుకుంటూ రవలకొండలోకి వెళ్ళి కూర్చొని తను కాలజ్ఞాన వాక్యాలు రాశాడని చెప్తారు కాబట్టి ఇలా ఉన్నటువంటి బాల్యంలో వాళ్ళు చూపెట్టినటువంటి విశేషమైన ప్రతిభ అది క్రమంగా దాన్ని విశ్లేషించేటువంటి పరిజ్ఞానం జ్ఞాన సముపార్జన చేసినట్టయితే ఎవరి దగ్గర జ్ఞానం ఉందే వాళ్లే బ్రహ్మ ఎవరి దగ్గర జ్ఞానం ఉందే వాళ్లే దైవం ఎవరైతే సరైన పరిష్కారం చూపెట్టగలిగారో వాళ్లే దైవుడు కాబట్టి ఆ వ్యక్తికి అలాంటి పరిజ్ఞానం భగవంతుడు అనుగ్రహిస్తే తప్పనిసరిగా కాలం అది నిరూపిస్తుంది కాలంలో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి కాలాన్ని నిర్ణయించనివ్వండి తప్పనిసరిగా ఆ వ్యక్తి దగ్గర విశేషమైన ప్రజ్ఞ అయితే ఉన్నది దాన్ని అభిజ్ఞకులు ప్రజ్ఞ గొప్పగా ఉంది దాన్ని ఒప్పుకొని తీరాలి సో అలానే ఇప్పుడు మరి ఈ కాల వ్యవధి ఏదైతే ఉందో తను చెప్పిన మాట ప్రకారంగా కానీ లేదు అంటే మీ జ్యోతిష్యులు చెప్పే మాట ప్రకారంగా అయితే సైన్స్తో కాకుండా ఈ గ్రహాల ద్వారా అయితే కనుక ఇది మనకి ఎప్పుడు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారు గురుడు వక్రించి మళ్ళీ ధనస్సు రాశిని చేరేంత వరకు ఈ రకమైనటువంటి ఉపద్రవాలు ఉంటాయి అది జూన్ ఇరవై తొమ్మిది వరకు ఉంది జూన్ ఇరవై తొమ్మిది వరకు జూన్ ఇరవై తొమ్మిదికి జూ గురుడు మళ్ళీ ధనస్సు స్వరాశిలోకి వస్తాడు మీకు దానికి కూడా కాలజ్ఞాన వాక్యం ఉంది గురుడు ధనస్సును చేరినైతే హరుడు ధరు ధనస్సు చేపడతాడు అని చెప్పేసి ఒక వాక్యం ఉంది గురుడు తిరిగి ధనస్సులోకి వస్తాడు వక్రించి మళ్ళీ స్వక్షేత్రానికి వస్తాడు శని తన స్వక్షేత్రంలో ఉంటాడు కాబట్టి ఇలాంటి స్థితిలో మళ్ళీ భాగ్యస్థానం కాబట్టి కాలానికి కాబట్టి జూన్ తర్వాత దేశకాల పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయి ఆ వచ్చే మార్పులు అందరికీ ఉపయుక్తమైన మార్పులు ఉంటాయి ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి ఎందుకంటే కాలంలో వచ్చేసేసి మన పురుష కాలపురుషుడు అంగాల కింద మేషం కాలపురుషుడు లగ్నం అనుకుంటే షష్టభావం వచ్చేసేసి బుధుడికి సంబంధించిన భావం బుధుడికి వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేవాడు గురుడు కాబట్టి ఏంటంటే గురుడు స్వరాశిలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ధనస్సులోకి వచ్చినప్పుడు దీనికి పరిష్కారం దొరుకుతుంది అది జూన్ ఇరవై తొమ్మిది తర్వాత జూన్ ఇరవై తొమ్మిది తర్వాత ఈ లోపల వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు మా దృష్టిలో అయితే అంటే జ్యోతిష్యపరంగా విశ్లేషణ చేసుకున్నట్టయితే దీనికి మహామృత్యుంజయ పరిహారం మృత్యుంజయ మహామృత్యుంజయ మంత్రంతో గుడూచి సహిత దోర్వార హోమం అంటే మనకు ఇవేమీ దొరకనివి కాదండి గుడూచి అంటే తిప్పతీ కంఠం దూరవాణం అంటే గరిక ఈ రెండింటితో కూడుకుని మహామృత్యుంజయ మంత్రము నారసింహ మంత్రం వీటితో కనుక హోమం చేసుకున్నట్టయితే ఎవరికి వాళ్ళకు రక్ష దొరుకుతుంది ఆత్మరక్ష కోసం శరీర రక్ష కోసం ఎందుకంటే వ్యక్తి శ్రేయస్సులోనే సమాజ శ్రేయస్తుంది ఒక వ్యక్తి బాగుంటే ఆ వ్యక్తి తన కుటుంబాన్ని బాగుంచుకోగలుగుతారు అలానే కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది సమాజం బాగుంటుంది కాబట్టి వ్యక్తి శ్రేయస్సులోనే సమాజ శ్రేయస్తుంది కాబట్టి వ్యక్తులు వారికి ఉన్నటువంటి పరిధిలో వాళ్ళు చేయలేదంటే వాళ్ళకు వాళ్ళు ఆవు పడుకల మీద గుడూచి లేదంటే వచ్చేసి దూర్వారం వీటిని ఊరికే మనం పొగ వేసినా చాలు దానివల్ల ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఇది వ్యాపించేది గబ్బిలాల వల్ల గబ్బిలాలు తొందరగా కాంతిని చూసినా అలానే పెద్ద శబ్దాన్ని చూసినా వెళ్ళిపోతాయి ఆ రెండు కూడా మనం ఆయుధంగా చేసుకొని వాటి మీద పోరాటం చేయాలి ఓకే చేస్తే తగ్గిపో దాని నుంచి మన ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి రక్ష దొరుకుతుంది దాన్ని వ్యక్తులందరూ రక్ష పొందితే సమాజానికి రక్ష దొరికినట్టు అందువల్ల ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీంతో సామూహికంగా అందరం కలిసి కట్టుకొని ఒకరిచే ఒకరు కలుపుకొని చేసే పోరాటం కాదు ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తన యొక్క స్వతంత్రమైన పోరాటం చేయాల్సింది ఇంకో వ్యక్తి సహాయం ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్న సమాజ పరిస్థితుల్లో లేదు ఇంకో కలుపుకున్నామంటే ఆ వ్యక్తికి ఉందో లేదో కూడా తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి మహమ్మారిని తరిమి కొట్టాలి అంటే తప్పనిసరిగా ప్రతి వ్యక్తి దృఢ సంకల్పాలు కావాలి ముందు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఏదో ఒక విధంగా ఎందుకంటే ఇలాంటి చాలా ఉపద్రవాలను భారతదేశం ఎదుర్కొంది తప్పనిసరిగా భారతీయ ఆయుర్వేదంలోను భారతీయ పరమైనటువంటి ఆచార సాంప్రదాయాల్లోనూ దీనికి తరైనటువంటి పరిష్కారం తప్పనిసరిగా దొరుకుతుంది అది మే నెలలో దొరకచ్చు జూన్లో దొరకచ్చు కానీ జూన్ ట్వంటీ నైన్ తర్వాత దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి ఇబ్బందులు ఏవి మనం బాధించవు అదైతే ఖచ్చితంగా చెప్పచ్చు అలానే గురుగారు మనం చూసుకున్నట్టయితే కనుక అసలు ఇది చైనాలో ఎందుకు వచ్చిందంటారు ఫస్ట్ అమెరికాలో కూడా చూసుకున్నట్టయితే రోజు రోజుకి జనాలు మరణ సంఖ్య అనేది చాలా అతి దారుణంగా పెరిగిపోతున్నారు అసలు ఆ దేశాల్లో ఎందుకు వచ్చింది ఆ దేశాల నుంచి మన దేశంకి ఎందుకు వ్యాప్తయింది ఇక్కడ మేము ఏదో కల్పించి చెప్తున్నాం అనేది కాకపోతే ఒకసారి మీరు విశ్లేషణ చేయండి జరిగిన దాన్ని ఇరవై ఆరు గ్రహణం వచ్చింది ముప్పై ఏడవ తారీఖు మొదటి మరణం చైనాలో నమోదైంది ఇక్కడ గ్రహణం ఏర్పడింది ధనస్సు రాశిలో భూమి మీద మకర రాశి అనేది భారతదేశాన్ని సూచిస్తుంది ధనస్సు రాశి మకర రాశి మీదుగా చైనా దేశం ఉంది అంటే మేదిని జ్యోతిష్యంలో భూమి మీద రాసుల విభజన జరుగుతుంది అంటే జీరో డిగ్రీస్ ఏదైతే గ్రీనిచ్ రేఖాంశం ఉందో దాన్ని మేషరాశి స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకుంటాం దాని దగ్గర నుంచి భూమిని డిగ్రీల ప్రకారం థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ తరఫున విభజన చేసుకుంటూ వస్తే చైనా అనేది ఈ రకమైనటువంటి వ్యూహాన్ సిటీ ఏదైతే ఉందో అది వచ్చేసేసి ధనస్ రాశికి సంబంధించినటువంటి దాంట్లో వస్తుంది ఓకే అంటే ఏదైతే సూర్యగ్రహణం ఏర్పడిందో ఏ రాశిలైతే ఏర్పడిందో ఆ ప్రాంతంలో అది పుట్టింది తర్వాత దీంట్లో గ్రహణ ఫలితాల్లో శంకర జాతులు నాశనం అయ్యారు దీంట్లో ఉన్నది అంటే సహజంగా అమెరికా దేశం అనేది యూరోప్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు వెళ్ళి ఏర్పడినటువంటి కొత్త దేశం ఈ కొత్త దేశానికి సంబంధించినటువంటిది ఎవరూ కూడా ఆ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు కాదు ఆ దేశానికి సంబంధించినటువంటి బేసికల్గా ఉండేటువంటి జాతి కాదు నాలుగైదు జాతులు కలిస్తే అమెరికా అనే దేశం అందుకనే అమెరికా సంయుక్త రాష్ట్రాలు దీంట్లో ఆ దేశంలో ఎక్కువ జన్ నష్టం కానీ విపరీతమైనటువంటి నష్టం జరగడానికి కూడా కారణం అవుతుంది తర్వాత ధనస్సు రాశి నుంచి ఏదైతే మనకి ఆపోజిట్స్ రాశి అంటే ఏ రాశి నుంచి అయితే సప్తమ రాశి ఒకదానికి మార్కం అవుతుంది అలానే చతుర్థ రాశి కంటకం అంటారు అంటే దాన్ని పీడించేటువంటి రాశి అవుతుంది అలా గమనించినట్టయితే మీరు సప్తమ రాశి అది క మిథునం కర్కాటకం ఈ రెండు వచ్చేసేసి అమెరికా సంయుక్త రాష్ట్రాల మీద పడుతుంది తర్వాత మనకు ఉన్నటువంటి ఇది వృషభ రాశిలో పడుతుంది ఏది ఈ రా మన ఇట్లీ కానీ ఇవన్నీ వృషభ రాశిలోకి వస్తాయి అంటే జీరో డిగ్రీస్ నుంచి యువతలకు ఉంటుంది కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే ఇట్లీ అనేది వృషభ రాశిలోకి వచ్చేది వృషభ రాశి ధనస్ రాశికి సిక్స్త్ హౌస్ ఎయిత్ హౌస్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవుతుంది ఈ రకంగా భూమి మీద విశ్లేషణ చేసుకున్నట్టయితే మేధిని జ్యోతిషం ప్రకారం ఆ దేశాలకు విపరీతమైన నష్టం జరుగుతుంది అని చెప్పచ్చు ఒక రకంగా దాంతోపాటుగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి కను గమనించుకున్నట్టయితే ఆ రోజున ఏర్పడింది తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి గ్రహస్థితి కూడా మకరంలో మూడు గ్రహాలు కూడుతున్నాయి అది కుజుడు తర్వాత వచ్చేసి శని అలానే వచ్చేసి గురుడు ఇవి కాకుండా మనం లెక్కైన గురు గ్రహం అంటే సహజంగా చీకటి గ్రహం అని చెప్పి ఫ్లూటోని లెక్కించడం మానేసి రెండు వందల ఎనభై సంవత్సరాలకు ఒక రాశి మారుతాడు ఆ ఫు ఫ్లూటో ఫిబ్రవరి నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడం జరిగింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి నుంచి ఆ తద్వారా మకర రాశిలో ప్రవేశించినటువంటి ఫ్లూటో అక్కడ గురుడుతోనూ శనితోనూ తర్వాత కుజుడితోనూ కలిసి ఉన్నాడు కుజుడు వచ్చేసేసి రోగకారకుడు శని వచ్చేసి ప్రాణికారకుడు గురుడు వచ్చేసి జీవకారకుడు నీచిలో వెళ్తున్నాడు అందువల్ల కుజుడు శని ఇద్దరూ కలిస్తే అగ్నిమార్త యోగం అంటాం అక్కడ శని స్వక్షేత్రంలో ఉన్నాడు కుజుడు ఉచ్చేలా ఉన్నాడు వాళ్ళిద్దరితో పాటు ఫ్లూటో కలిసి ఉన్నాడు ఇది విపరీతమైనటువంటి జన నష్టాన్ని ఒక రకంగా మారకమైనటువంటి యోగాన్ని సూచించేటువంటి యోగ గ్రహస్థితి అందులో భూమి నుంచి బహిర్కక్షలో ఉన్నటువంటి గ్రహాలు కుజుడు తర్వాత గురుడు తర్వాత శని ఈ మూడు గ్రహాలు ఒకచోట చేరినాయి సహజంగా ద్వాశాస్త్రం జన్మస్తో శని అంగారిక గురు కురవంతి ప్రాణసందేహం ధనక్షయం ఆయుక్షయమని చెబుతాం మిథున రాశికి అసలు ఏమాత్రం బాగలేదు అని చెప్తున్నాం అమెరికా సంయుక్త రాష్ట్రాలు మిథునం కర్కాటక రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఉంటుంది దాంట్లో ఎందుకంటే చాలా పెద్ద దేశం కాబట్టి అందువల్ల మిథున రాశి ప్రాంతం ఇప్పుడు కనుక న్యూయార్క్ సిటీ కానీ ఆ పరిసర ప్రాంతాలను తీసుకుంటే మిథున రాశిలోకి వస్తుంది అక్కడ విపరీతమైన జన్ నష్టం జరుగుతుంది అని చెప్పొచ్చు అలానే వచ్చేసి మన దేశం కూడా కొంత నష్టపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మకరం భారతదేశానికి సంబంధించినటువంటి సూచించే రాశి ఆ రాశిలో ఇన్ని గ్రహాలు కూడినాయి కాబట్టి ఇది కొంచెం విపరీతాలు జరిగేటువంటి విపరీతమైన జర్నష్టం జరిగేటువంటి అవకాశాన్ని ఏమాత్రం తోసిపుచ్చలేనటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని కనుక మనం కంట్రోల్ చేయకపోతే ఉత్పాతాలు తప్పవు దేశ యోగాలు చాలా ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి దీంతోపాటు రాబోయే సంవత్సరాలు కూడా కొంత కష్టకాలం అనే చెప్పాలి ఇది ఒక రకంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గ్రహ గతుల ప్రకారం ఎందుకంటే కుంభంలో గురుడు వెళ్తాడు అది ఇబ్బందికరమైన స్థితి కుంభంలో మళ్ళీ గురుడు శని కలుస్తారు అది ఒక రకమైన ఇబ్బందినే ఇస్తుంది అది రెండు వేల ఇరవై రెండులో జరుగుతుంది అలానే రెండు వేల ఇరవై రెండులో వెంట వెంటనే రెండు గ్రహణాలు ఉన్నాయి స్వాతి నక్షత్రం మీద ఒకటి భరణీ నక్షత్రం మీద ఒకటి దానివల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి గ్రహస్థితుల్లో జరగబోయేటువంటి ఉత్పాదలను దృష్టిలో పెట్టుకొని అత్యంత జాగ్రత్తతో కూడుకున్నటువంటి కాలాన్ని జాగ్రత్తగా ఆచితూచి అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్పాతాలు ఉపద్రవాలు తప్పవని చెప్పాలి ఒక రకమైన మహమ్మారిని బాడిన పరిణామం అని నేను అనుకోవచ్చు ఇలాంటి పరిస్థితి తొలగాలి అంటే చాలా కష్టమైనటువంటి పోరాటం తప్పదు